नेल्लूरु जिल्ला वेंकटाचलम सर्पंच गा वैसीपी अभ्यर्थि मंदल राजेश्वरी नामिनेशन दाखल चेशारु मोट्टमोदट नामिनेशन आमे दाखल चेशारु आमे भर्त मंदल वेंकट शाशय्य गत कोंतकालंगा वैसीपी जेडपीटीसी सभ्युलुगा कोनसागुतुन्नारु इटीवल कालंलो आयन पदवी कालं पूर्ति कावडंतो पदवी विरमण चेशारु ग्राम पंचायती संबंधी गत 5 संवत्सरालुगा मेमू पंचायती सर्पंच गा पोट्लूर मणेम्मनी पेट्टडं जरिगिंदी प्रतिपक्ष में उन्नप्पटिकी ग्राम पंचायती गतंलो एन्नडू लेने विधंगा अन्नी रकालुगा अभिवृद्धि चेसी ई रोजु జిల్లాలో గల్ల వెంకటాచల గ్రామ పంచాయతీ ఒక మోడల్ పంచాయతీగా తీసుకొచ్చే విధంగా కూడా కష్టపడి పని చేశాం అప్పటిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేదు అధికారంలో లేకపోయినా స్థానిక శాసనసభ్యులుగా పెద్దల కాకాని గోవర్ధన్ రెడ్డి గారి సహకారంతో మండలంలోని మండల అధ్యక్షురాలుగా తలపల అరుణమ్మ అలాగే జెడ్పీటీసీగా మండల వెంకటేశ్వర నేను అందరం కలిసి ఈ ఒక వెంకటాచల గ్రామ పంచాయతీని अन्नी विधाल अन्नी रंगाल कावासिनटुवंटि मौलिक सदुपायालतो पाटु पंचायतीकि अवसरमैन अन्नी सौलभ्यालनु कूडा एर्पाटु चेयडं जरिगिंदि इप्पुडु वैएसआर कांग्रेस पार्टी अधिकारंलोकि वच्चिन तर्वात गडिचिन 18 नेलल्लो एक्कडा लेनटुवंटि अभिवृद्धिनि वेंकटाचल ग्राम पंचायतीलु एक्कड चूसिना कूडा कनीसं मट्टि रोड्डु लेकुंडा पूर्ति स्थायिलो सिमेंट रोड्डु लेसिनटुवंटि घनता मा काकानी गोवर्धन रेड्डी गारिकि दक्कुतुंदि आयन योक्क स्फूर्ति प्रजा समस्यल पट्ल आयनकुन्न चित्तशुद्धि कावच्चु अंकित भावं कावच्चु अन्नि रकालुगा कूडा ई रोजु वेंकटाचल ग्राम पंचायतीनि समस्यलु लेनटुवंटि पंचायतीगा तीसुकेल्लडानिकि ముందుకెళ్తున్నాం అలాగే ग्राम పంచాయతీకి సంబంధించి ఎక్కడా కూడా మురికి నీళ్ళకి సంబంధించి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ గత ప్రభుత్వం కొద్దిగా సక్రమంగా చేయకపోవడం కొన్ని అనేక ఇబ్బందులు ఉంటే అవన్నీ కూడా ఇప్పుడు పూర్తి స్థాయిలో మేము అధికారంలోకి వస్తే ఈరోజు గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా మా శ్రీమతి మండల రాజేశ్వరి చేత ఈరోజు నామినేషన్ వేయడం జరిగింది మేము గతంలో చేసిన అభివృద్ధి కావచ్చు ఇప్పుడు చేస్తున్న అభివృద్ధి కావచ్చు చేసినటువంటి అభివృద్ధి కావచ్చు ఇవన్నీ మమ్మల్ని మంచి మెజారిటీతో గెలిపిస్తాయని చెప్పి సందర్భంగా కోరుకుంటున్నాం అలాగే వెంకటాచల గ్రామ ప్రజలందరి ఆశీస్సులు మాకు ఎప్పుడు ఉంటాయని వాళ్ళ పట్ల నేను ఫస్ట్ ఏ చిన్న సమస్య వచ్చినా కూడా ప్రతినిత్యం వారి కోసం అందుబాటులో ఉంటూ ఏ చిన్న సమస్య అయినా కూడా ఆ సమస్య నాదిగా భావించి ప్రజల పట్ల అంకిత భావంతో చిత్తశుద్ధితో పనిచేసేటువంటి వ్యక్తిని కాబట్టి వారి యొక్క ఆశీస్సులు నాకు ఎప్పుడు ఎల్లవేళ ఉంటాయి కాబట్టి నేను రాబోయే ఎన్నికల్లో మంచి మెజారిటీతో నా భార్య గెలుస్తుందని చెప్పి ధీమా వ్యక్తం చేస్తున్నాం మేము ప్రతిపక్షాలు గతంలో ఈ రోజు మాట్లాడేటువంటి ప్రతిపక్షాలు ఈ రోజు వెంకటాచలం సంబంధించి ఏది కూడా మాట్లాడడానికి ఇటువంటిది లేకుండా కూడా ఆ స్థాయిలో అభివృద్ధి చేసుకుంటూ ముందుకెళ్తున్నాం రాబోయే రోజుల్లో గత ఈ ఒక 5 సంవత్సరాలు పూర్తయ్యే సమయానికి వెంకటాచల గ్రామ పంచాయతీలో ఏ ఒక్క పని లేకుండా పూర్తి స్థాయిలో అన్ని పనులను పూర్తి చేసి చూపిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ వెంకటాచల గ్రామ ప్రజలు మా మీద పెట్టుకున్న నమ్మకాన్ని ఏ రోజు వమ్ము చేయకుండా వాళ్ళ నమ్మకాన్ని నిలబడతానని చెప్పి సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ వారి యొక్క దీవెనలు నాకు ఉండాలని చెప్పి ఈ యొక్క
కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఈ నామినేషన్ కార్యక్రమానికి విచ్చేసినటువంటి వెంకటాచల గ్రామ ప్రజలందరికీ నా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.